श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरैर्मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कुतमस्तकाञ्जलिं बाष्पवार परिपूर्णरोचनं मारुतिं नमत राक्षसान्तकं ह्रीङ्गारासनगर्भितानलसिकां सौह्लीं कलाविभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसदा दूतां त्रिनेत्रोज्ज्वलमन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्दोषिदामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकरां श्रीशिखरसञ्चारिणीं गाङ्गेयवह्निगर्भं शरवणजनितं ज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यं स्कन्ददेवं गुहममलगुरुं रुद्रदेयस्वरूपं सेनान्यं तारकज्ञगुरुमचलमतिं कार्तिकेयं सुडास्यं सुब्रह्मण्यं मयूरद्विजरदसहितं देवदेवं नमामि। श्रीगुरुभ्यो नमः। नवभारत 24/7 ప్రేక్షక మహాశయులందరికీ జనవరి 5వ తారీఖు 2021 మంగళవారం శుభోదయము। శార్వరి నవ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతు మార్గశిర మాసము బౌల సప్తమి రాత్రి తెల్లవారుజామున 3:07 వరకు ఉంటుంది। ఉత్తర నక్షత్రము సాయంత్రం 5:58 వరకు ఉండి తదుపరి హస్త నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది। సూర్యోదయము ఉదయము 6:37 సూర్యాస్తమయము సాయంత్రము 5:37 అమృత గడియలు ఉదయం 11:07 నుండి మధ్యాహ్నం 12:38 వరకు ఉంటుంది। వర్జము రాత్రి 1:54 నుండి రాత్రి 3:24 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 8:51 నుండి ఉదయం 9:35 వరకు ఉంటుంది మరియు రాత్రి 10:48 నుండి రాత్రి 11:40 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। విశేషంగా మంగళవారం రోజున ఘాతవారం అయినటువంటి రాశి మకర రాశి కావున మకర రాశి వారు మంగళవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। మంగళవారం విశేషంగా నవగ్రహ దేవతలలో అంగార గ్రహానికి రాహు గ్రహానికి అత్యంత ప్రీతికరము కావున మంగళవారం రోజున రాహుకాల సమయం మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। ఈ సమయంలో దేవీ దేవతలకు నిమ్మకాయల దీపాలతోటి అర్చన వెలిగించి అర్చన చేసిన ఎడల విశేషమైన ఫలితం లభిస్తుంది। వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది। కుజదోషం ఉన్నా తొలగిపోతుంది, రాహుగ్రహ దోషం ఉన్నా తొలగిపోతుంది। అమ్మవారి ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన కానీ లలితా సహస్రం పారాయణ కానీ దేవీ భాగవతం పారాయణ కానీ కనకదార స్తోత్రం కానీ రాహుకాల సమయంలో చేసుకునేటల విశేషమైన ఫలితము లభిస్తుంది, రాహుగ్రహ దోషము దొలిగిపోతుంది। అలాగే మంగళవారం రోజున కుజునికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి మంగళవారం రోజున సద్బ్రాహ్మణునికి కిలంబావ చొప్పున ఎర్రటి వస్త్రంలో కందులు దానం చేసిన ఎడల రోగ పీడోపశాంతయే అనగా మనకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది, కుజునికి అత్యంత ప్రీతికరము కావున మంగళవారం రోజున కుజునికి ప్రీతికరంగా పగడం ధరించిన ఎడల కుజగ్రహం యొక్క దోషం తొలగిపోతుంది। అలాగే మంగళవారం రోజున రాహుగ్రహానికి ప్రీతికరంగా కిలంబావ చొప్పున నీలిరంగు వస్త్రంలో మిలువలు దానం చేయడం వల్ల చక్షు పీడోపశాంత అనగా కళ్ళకు ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా ఉంటుంది। రాహుగ్రహానికి ప్రీతికరంగా గోమేధికం ధరించిన ఎడల రాహు యొక్క ప్రభావము మనకు అనుకూలంగా ఉంటుంది కావున గమనించగలరు। కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వారికి వృషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా ఈ రాశుల వారు కూడా
పగడం ధరించడం వల్ల విశేష ఫలితము ఆ రాశుల వారికి కలుగుతుంది. మేష రాశి వారు ఎర్రచందన వృక్షాన్ని, వృశ్చిక రాశి వారు సండ చెట్టాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల కుజగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనకు లభిస్తుంది. అలాగే 27 నక్షత్రములలో మృగశిర, చిత్త, ధనేష్ట నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా పగడం ధరించి మినువలు దానం చేయడం వల్ల ఈ నక్షత్రాల వారికి విశేష ఫలితం లభిస్తుంది. మృగశిర నక్షత్రం వారు నల్లచిన వృక్షాన్ని, చిత్త నక్షత్రం వారు మారేరు వృక్షాన్ని, ధనేష్ నక్షత్రం వారు జమి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేష ఫలితము అంగారకుని గ్రహం ద్వారా మనకు లభిస్తుంది. మరియు అంగారకుని యొక్క సంపూర్ణమైన అయినటువంటి అనుగ్రహ కలగాలి అంటే ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ధ్యానం చేయడం వల్ల, అనగా ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంచి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం, ఈ యొక్క శ్లోకాన్ని ధ్యానం చేసిన ఎడల, జపం చేసుకున్న ఎడల, పారాయణ చేసుకున్నడం వల్ల ప్రతినిత్యం ఎవరైతే చేస్తూ ఉంటారో, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, వివాహ ప్రతిబంధకాలు జరుగుతున్న వారు ఈ యొక్క శ్లోకాన్ని జపం చేసుకోవడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది. ఉద్యోగం రాని వారు కూడా ఈ యొక్క శ్లోకాన్ని ధ్యానం చేయడం త్వరగా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారు కూడా, వివాహం జరగని వారు కూడా ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోవడం వల్ల త్వరగా ఫలితం అనుకూలతంగా ఉంటుంది. అలాగే 27 నక్షత్రములలో రాగ్రహం అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతవేష నక్షత్రం వారికి రాగ్రహం అధిపతి కాబట్టి వీరు కూడా కిలోంబావు చొప్పున నీలిరంగు వస్త్రంలో మినువులు దానం చేసి గోమేధికను ధరించేటల రాగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణతీగను, స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని, శతభేష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది. అలాగే మంగళవారం రోజున దేవీ దేవతలకు అర్చనాభిషేకాలు చేసుకున్న ఎడల విశేష ఫలితం లభిస్తుంది. లలితా సహస్రం పారాయణ, కుంకుమార్చన చేసుకోవడం వల్ల అమ్మవారికి అత్యంత ప్రీతికరము. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకుని వచ్చును. ఆంజనేయ స్వామి ప్రీతికరంగా శ్రీచందనాన్ని ధరింపజేయించవచ్చును. ఆంజనేయ స్వామివారికి ఆకుపూజతో అర్చన చేసుకుని వచ్చును. ఆంజనేయ స్వామి ప్రీతికరంగా అట్టి పండ్లతోటి అర్చన చేసుకుని వచ్చును. తులసిమాలతోటి అర్చన చేయించవచ్చును. ఆంజనేయ స్వామికి ప్రీతికరంగా సకల భయాందోళన తొలగిపోవడానికి ఆంజనేయ స్వామి దండకం కానీ, హనుమాన్ చాలీస కానీ, హనుమత్ బడబాండ్ల స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం వల్ల సకల గాలి ధూళి భయంబులను కూడా తొలగిపోయి ఆంజనేయ స్వామి యొక్క కృపాకటాక్షం ఎల్లవెల్ల ఉండడం జరుగుతుంది. అలాగే సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అభిషేకం కూడా మంగళవారం చేసుకున్న విశేషమైన ఫలితం లభిస్తుంది. సంతానం లేని వారు ఉద్యోగ ప్రాప్తి గురించి, విద్యాప్రాప్తి గురించి, వివాహ ప్రాప్తి గురించి సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేకాలు అర్చన చేసుకునేలా త్వరగా మనకు ఫలితం లభిస్తుంది. అలాగే మంగళవారము కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో విశేష ఫలితము ఉండబోతుంది. మేషరాశి వారికి కుజుడు వక్రస్థితిలో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కానీ మిగిలిన గ్రహాలను కూడా అనుకూలంగా ఉండడం వల్ల కుజగ్రహ ప్రభావం అంతగా ఏ వ్యక్తి ఆ యొక్క రాశి వారికి, మేషరాశి వారికి పడదు. కావున చేయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి, సెక్యులేషన్ కూడా లాభం జరుగుతుంది. కానీ మాసాంతంలో కొద్దిగా ఆరోగ్యం భంగంలో కలిగే అవకాశం చాలా ఉంటుంది, గమనించగలరు. అలాగే వృశ్చిక రాశి వారికి జనవరి నెలలో అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది, వృత్తి వ్యాపారాలందరూ కూడా రాణింపు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, మిత్రుల సహాయ సహకారాలు అందించగలుగుతారు, సొంతగా ఏదైనా వ్యాపారం చేసుకున్నా కూడా మంచి లాభాలు చేకూరగలుగుతాయి, కుటుంబంలో సఖ్యత బాగా ఉంటుంది, చేయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.